అనంతరావు గారు, మీరు సర్వీస్ ఒకసారి మీ ప్రొఫైల్ చూస్తుంటే మీరు ఆదోనిలో ఫ్యాక్షన్ కేసులు చూశారు, కర్నూలులో గుంటూరులో చైర్మన్ చేశారు, విశాఖపట్నంలో సిబిఐ చేశారు, హైకోర్టు చేశారు, ఆదిలాబాద్ చేశారు, రకరకాల కేసులు అన్నీ ఉన్నాయి. చాలా కేసుల్లో మీరు కన్ఫెక్షన్ ఇచ్చినట్లు కూడా మీ రికార్డ్ చెప్తుంది. అక్విటేడ్ చాలా తక్కువ కనిపిస్తుంది. దానికన్నా ముందు అసలు ఇటీవల కాలంలో జరుగుతున్న ఒక కేసులో నయీం అనే వ్యక్తి కూడా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర తప్పించుకున్నాడు అన్నది కూడా ఒక వాదన ఉంది. అంటే నయీం భువనగిరిలో మీ దగ్గర బోన్లోకి వచ్చినప్పుడు అతను ఏ విధంగా ఉన్నాడు, అతను వెపన్స్ పోలీసు వాళ్ళే అతనికి సపోర్ట్ ఇస్తూ తీసుకురావడం అది ఒక వివాదంగా మరి ఆ కేసు గురించితో పాటు మీరు సిబిఐలో చేసిన మంచి కేసులు, అంటే జ్యుడిషియరీ ఏ విధంగా ఉంటుంది, ఐఓ ఎలాంటి మిస్టేక్ చేస్తుంటారు, ఐఓ చేసిన బెనిఫిట్స్ ఇవన్నీ కలిపి టోటల్గా మీ సర్వీస్ అందు చెప్పే ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. సార్, మాది దమ్మన్నపేట గ్రామం, రేగొండ మండలం, వరంగల్ జిల్లా. వ్యవసాయ ఆధారిత అంటే వ్యవసాయ కుటుంబం, వతందారులం, పోలీస్ పటేల్ రామారావు గారు రద్దు చేసే వరకు పోలీస్ పటేల్ కుటుంబం, ఇద్దరు తమ్ములు, ఒక అక్క, అక్కకి ఇప్పుడు చాలా మ్యారేజ్ అయింది, పిల్లలు ఇద్దరు తమ్ములు, నేను ముగ్గురిలో నేను పెద్దవాడిని, నేను జడ్జి అయ్యాను. ఇద్దరు చిన్న తమ్ముడు వరంగల్లో, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో వ్యాపారం. అంటే సాధారణంగా అప్పుడులో మాకు తెలిసి ఏంటంటే ఎందుకు చదువుకున్నాడు అందరు కూడా లా చేసేవారు, అందులో లాలా పంపాలి అనేది ఒక అదొక ప్రచారం జరిగేది అప్పుడు. ఒకటిసారి ఇప్పుడు జడ్జిగా చేసినాను, జిల్లా జడ్జి చేసినాను, ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నాను, ఏదో గొప్పలు చెప్పుకుందాం అని కాదు, కానీ నేను లా సబ్జెక్టు చేయడం అనేది గాలివాటన జరిగింది. అదే అంటా, అందులో గొప్పలు చెప్పుకోవడానికి ఏం లేదు. యాక్చువల్గా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలనేది కోరిక, అందుకోసం అని చెప్పి కాకతీయ యూనివర్సిటీలో నేను 79లో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో కూడా చేయొద్దు, నా కోరికలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని, అదొక క్రేజ్ యూనివర్సిటీ ఇక్కడే చేయాలని. అందుకోసం ఒకే ఒక ఎంఎస్సీ కెమిస్ట్రీ ఒక్కటే ఎగ్జామ్ రాసినాను. మాకు ఫారూక్ సార్ అని, తర్వాత నాకు బాటనీ జువాలజీ లెక్చరర్లు అందరూ కూడా అడ్వైజ్ ఉంది, నీకు సబ్జెక్ట్ ఉంది ఆనందరావు, నువ్వు జువాలజీ బాటనీ కూడా రాయి, బాగుంటుంది, నీకు వస్తుంది అని అంటే ఆ పెడచెవిన పెట్టి కెమిస్ట్రీ ఒక్కటే రాశా. రాస్తే అది 1/4 మార్కులో సీట్ రాలా. నేను చాలా అప్పుడు అనుకున్నా 1/8 అంటే అప్పుడు చాలా గొప్పగా చేసామని. తీరా స్పాట్ సెలెక్షన్ అని ఓ రెండు పోస్టులు మిగిలిపో సీట్లు మిగిలిపోతే స్పాట్ ఇంటర్వ్యూకి పిలిచారు. అక్కడ పోతే తెలిసింది మనం ఎక్కడ ఉన్నాము, 100 మంది వచ్చారు. ఆ 1/4లో 100 మంది ఉన్నారు. ఓహో అని అది పోయిందండి. ఆ ఒక సంవత్సరం వేస్ట్ అయింది కూడా నాకు. తర్వాత 2వ సంవత్సరం మళ్ళీ అదే పని, మళ్ళీ కెమిస్ట్రీ రాశాను ఇక్కడే. అయితే దాంతో పాటుగా అప్పుడు ఆ 1 ఇయర్ కాలంలో నన్ను నేను కొంచెం ఇంట్రాస్పెక్షన్ బేరీజ్ చేసుకుంటే, యాక్చువల్గా మన బుర్ర బీఎస్సీ బీజెస్సీ చేసినాను కానీ ఇది హ్యుమానిటీస్ బుర్ర లాగా ఉంది, ఇది కొంచెం మనకు అటు ఇంట్రెస్ట్ ఎక్కువ కనపడతా ఉంది. మొదటి నుంచి కూడా కొంచెం ఆర్ట్ సబ్జెక్టు ఇంట్రెస్ట్. బట్ మా ఊళ్ళో నా సీనియర్లు డిపిసి తీసుకోవడం, పర్కాలు జూనియర్ కాలేజ్ చేయడం, అట్లా వచ్చి ఇందులో పడిపోయాయి. సో అట్లా ఆలోచించుకొని ఒకసారి లా కూడా రాసేద్దామని చెప్పి కాకతీయ యూనివర్సిటీలో లాస్ట్ డే నాడు పోయి లాస్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసినాం. సో ఇక్కడ మళ్ళీ కెమిస్ట్రీ రాలేదు, కానీ అక్కడ లా వచ్చింది కాకతీయ యూనివర్సిటీలో. అలాగే నేను లా సబ్జెక్టులోకి వెళ్ళాను, ఎల్ఎల్బీలోకి వచ్చాను. ఓకే, ఎల్ఎల్బీలో కంప్లీట్ అయిన తర్వాత అంటే అది మామూలు ఫ్రీగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 3 అయిందండి, 4 అయింది ఆ సంవత్సరం. ఎన్టీ రామారావు గారిని గద్దె దించడం అవన్నీ ఆ టైంలో జరిగింది. దాంతో కొంత లేట్ అయింది. 3-4 ఆ యూనివర్సిటీలో మాకు 4 సంవత్సరాలు పట్టింది. ఓకే, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. తర్వాత ఫస్ట్ ప్రాక్టీస్ ఎవరి దగ్గర చేశారండి? నేను ఫస్ట్ ఒక 6 మంత్స్ వరంగల్లో శంకరయ్య గారిని వారి దగ్గర చేసినాను. సరే, వారి దగ్గర కొంత సివిల్ ప్రాక్టీస్ ఉండేది, కొద్దిగా ఆయనతో కొంచెం ఇంకా సార్ రెగ్యులర్గా రాకుండా ఉండేది. ఒకటే జూనియర్ని, నాకే అంత బర్డెన్ ఉండేది, కొంత నేర్చుకున్నది మాత్రం వాస్తవం. కానీ అక్కడ నుంచి వెంకటేశ్వరరావు గారిని, అర్షనపల్లి వెంకటేశ్వరరావు గారిని, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, 1962 ఎమ్మెల్యే, ఉమ్మడి కమ్యూనిస్ట్ నుంచి, చాలా పెద్ద డయానర్, చాలా నోటెడ్ అడ్వకేట్. వారి దగ్గర 10-14 మంది జూనియర్లు ఉండేవాళ్ళు. అయినా కూడా ఒక ఫైన్ మార్నింగ్ పోయి పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుని వారి ఆ కింద జూనియర్గా జాయిన్ అయినాను. 6 మంత్స్, 84 ఏప్రిల్ 20 నన్ను ఎన్రోల్ అయినాను. ఒక 6 నెలలు శంకరయ్య గారి దగ్గర చేసిన తర్వాత వెంకటేశ్వరరావు గారి దగ్గరికి షిఫ్ట్ అయిపోయాను. అక్కడ నుంచి నా ప్రాక్టీస్ తనం బాగుందని చెప్పాలి, ఎందుకంటే చాలా పెద్ద ఆఫీసు, చాలా లర్నర్డ్ అడ్వకేట్, ఆయన మొత్తం జిల్లాలో తెలిసినటువంటి
ఓకే అంటే అక్కడ ఎక్కువగా సివిల్ కేసులు క్రిమినల్ అంటే అది ఆఫీస్ ఆల్మోస్ట్ దట్ ఈస్ బ్రాండెడ్ యాజ్ ఎ క్రిమినల్ ఆఫీస్ సార్ సివిల్ మ్యాటర్లు ఉండేవి కానీ క్రిమినల్ ఆఫీస్ కింద పేరు ఆయన నిజంగా కూడా క్రిమినల్లో చాలా దిట్ట చాలా వండర్ఫుల్ అడ్వకేట్ అండ్ నేను ఒక్కనే కాదు ఆ ఆఫీస్లో జాయిన్ అయిన మెజారిటీ అడ్వకేట్స్ ఇలా వరంగల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అందరు క్రిమినల్ ప్రాక్టీస్లో చాలా దిట్ట ఓకే